హలో ఫ్రెండ్స్, నమస్తే. అందరు బాగున్నారా? ఇప్పుడు మనము సున్నుండలు చేస్తున్నాం. సో సున్నుండలకి మనకి పట్టుమినపప్పు, నేను పట్టుమినపప్పు 500 గ్రామ్స్ తీసుకున్నాను అన్నమాట. ఓకే, 500 గ్రామ్స్ తీసుకున్నాను. అలాగే ఒక 1/2 కేజీ బెల్లం తీసుకున్నాను. ఇది నెయ్యి అన్నమాట. ఈ నెయ్యి నేనే తయారు చేసుకున్నాను. మిల్క్ ప్యాకెట్స్తో నెయ్యి చేసుకున్నాను. అంటే ఏంటంటే, ఇప్పుడు రెడ్ పాల ప్యాకెట్స్ ఉంటాయి కదా, ఎక్కువ మేగడు ఉండేవి, అది వాటితో చేసుకున్నాను అనమాట. ఈసారి ఎలా నేను మేగడు ఎలా తీస్తానో నేను ఈసారి చూపిస్తానులే. సో ఇవి అన్నమాట. ఇంకా ఈ 3 ఐటమ్స్ యాడ్ చేస్తున్నాను. ఇవి కిస్మిస్, ఇవి జీడిపప్పు, ఇవి బాదం పప్పు. వీటిని ఫస్ట్ వితౌట్ ఆయిల్ మనం ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకుందాం. ఓకేనా? పాన్ తీసుకున్నాను. దీంట్లో ఫస్ట్ బాదం పప్పు వేసుకొని ఫ్రై చేసుకుంటాం. రోస్ట్ అయిపోయింది తర్వాత తీసేసేద్దాము. దీన్ని ఒక నిమిషం ఫ్రై చేసుకుందాము. చాలు ఇంకా తీసేసేది. ఈ మినుములు మనం ఫ్రై చేసుకున్నాం. స్మెల్ వచ్చేసాక కొంచెం ఫ్రై చేసుకున్నాం, తెలుస్తుంది మనం కాస్త ఫ్రై అయినట్టు తెలుస్తుంది అన్నమాట మనకి. టెన్ మినిట్స్ ఫ్రై చేసుకుందాం. ఆ ప్యాన్ సరిపోలేదు, సో నేను ఇది పెట్టుకున్నాను. దీంట్లో ఫ్రై చేసుకుంటాను. ఫ్రై అయిపోయింది అన్నమాట. సౌండ్ వేగిస్తున్నప్పుడు సౌండ్ కూడా తేడా తెలుస్తుంది, అలాగే వెయిట్ కూడా తగ్గుతుంది అన్నమాట పప్పు. ఫ్రై అయిపోయింది. ఇప్పుడు వీటిని కూల్ ప్లేట్లోకి తీసుకుందాం. కూల్ చేసుకో. కూల్ ప్లేట్ అంటే ఆడపెట్టేసేద్దాం కొద్దిసేపు. ఓకేనా? బెల్లాన్ని కట్ చేసేసుకుందాం. ఇట్లా కట్ చేసుకుంటే తొందరగా కలిసిపోయింది అన్నమాట. పప్పులో మిక్సీ వేసినప్పుడు ముందు కొంచెం పప్పు మిక్సీలో వేసుకుందాం, తర్వాత బయట వేద్దాం. అంటే ఆరాలి కదా పప్పు. ఇంకో బెల్లం కూడా కట్ చేసి వేసుకుంటాము. బెల్లం రెడీ అయిపోయింది. ఓకే, బెల్లం రెడీ అయిపోయింది. మనం పక్కన పెట్టుకొని ఇప్పుడు అవి ఆడిపోయి మనం మిక్సీలో వేసేస్తున్నాం. హాఫ్ హాఫ్ వేసుకుందాము. ఇది
ఇట్లా వేసుకున్నాను మరి పౌడర్ మాదిరి కాకుండా మీడియంగా ఓకేనా మిగతా పప్పులు కూడా వేసుకున్నాము సార్ కొంచెం బెల్లం కూడా యాడ్ చేసి వేసుకుందాం ఓకేనా సెకండ్ టైం కూడా వేసుకున్నాము ఇప్పుడు బెల్లాన్ని ఇంతతో కలిపి వేసుకోవాలి కదా పొడిగా ఉండాలి తడిగా ఉండకూడదు స్పూన్స్ ఇలా కలుపుకొని మన దగ్గర బెల్లం ఉంది కదా బెల్లాన్ని యాడ్ చేసుకుందాం అప్పుడు కలుస్తుంది అన్నమాట ఓకేనా ఇట్లా వచ్చింది అన్నమాట బెల్లం కలుపుకొని వేసుకున్నాను వేస్తాను మిగతాది కూడా వేసేసుకున్నాను లాస్ట్ వరుస వేసేసుకున్నాను టైమ్స్ పట్టింది ఎప్పుడైనా బెల్లం బాగా పిండిలో కలవాలి అంటే పిండి తక్కువ తీసుకోండి బెల్లం ఎక్కువ తీసుకోండి చివరిలో నాకు నేను మర్చిపోయి పిండి ఎక్కువ తీసుకున్నాను అందుకనే ఇక బెల్లం కలవాల అంటే ఇలా మిగిలిందన్నమాట ఇప్పుడు మనము పిండి బెల్లం చక్కగా మనము గ్రైండ్ చేసుకున్నాం అన్నమాట రవ్వ రవ్వగా చేసుకున్నాం ఇప్పుడు ఏం చేద్దామంటే ఇందాక మనం రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా జీడిపప్పు బాదం పప్పు అవి చిన్న జార్లో వన్ టైం ఊరికి గ్రైండ్ చేసుకున్నాం చిన్న చిన్న పీసెస్ లాగా వన్ టైం గ్రైండ్ చేసుకున్నాం సరేనా మళ్ళీ కిస్మిస్ కూడా వేసుకున్నాం కదా అవి వద్దు అవి మామూలు డైరెక్ట్ కలిపేసుకున్నాం ఉండల్లో తగిలితే బాగుండి తిగుతా ఇది చిన్న చిన్న పీసెస్కి గ్రైండ్ చేసుకున్నాం ఓకేనా అయిపోయింది పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు జీడిపప్పు బాదం పప్పుని ఇలా చిన్న చిన్న ముక్కలు అలాగే పొడి ఇట్లా చేసుకున్నాను సో ఇది ఇట్లా వేసేస్తాను వేసేసేసి ఇంకా నెయ్యి వేసి మనము ఇంకో నెయ్యి ఇంకా నెయ్యి వేసి మనము ఉండలు వేసుకోవాలన్నమాట ఎంత నెయ్యి పట్టిద్దో అంత నెయ్యి వేసుకోవటమే ఉండ రావాలి కదా చూద్దాం పట్టకపోతే మళ్ళీ వేసుకుందాం ఉండ రాకపోతే మళ్ళీ వేసుకుందాం ఈ నెల రోజులు అయినా కానీ బాగానే ఫ్రెష్గా ఉంటాయి వండి వస్తుంది ఇంకొంచెం నెయ్యి వేసుకుందాం ఇంకా నాలుగు హెల్త్కి మంచిది నెయ్యి ఎప్పుడు వాడుకుంటూనే ఉండాలి మాకు అట్లా బాగా కలుపుకుని ఉండేస్తుంది నాకైతే ఈ సైజు ఉండలే వచ్చు మా మదర్ అయితే చాలా చక్కగా రౌండ్గా బాగా చేస్తారన్నమాట ఉండలు ఇట్లా గట్టిగా చక్కగా ఇట్లా ఉండలు చేసేసుకుందాం అన్నీ మనము కానీ నేను కూర్చొని ఉండలు చేస్తాను చేసినాక నేను మీకు చూపిస్తాను సరేనా ఒక రెండు ఉండలు చేద్దాము కిస్మిస్ చేయటం మర్చిపోయాను
కిస్మిస్ కూడా వేసుకొని ఒక కుండలో ఒక కిస్మిస్ చుట్టుకుంటా బాగుంటుంది కదా. అట్లా చేసుకుందాము. ఓకేనా, నేను చేస్తాను. ఇదిగోండి చేసేసాను. టేస్టీ టేస్టీ లడ్లు లడ్లు సున్నుండలు రెడీ అయిపోయినాయి. ఈ గైనస్టికి చైనస్టిక్ టేస్ట్ చూపెడతాము. బాగుందా కైనా? చాలా బాగుంది. బాగుందా? ఇది ఇప్పటికి టేస్ట్ చూడు. నచ్చిందా? ఓకేనా, సరే బాయ్ చెప్పండి. వీడియో నచ్చితే షేర్ కింద దిగండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్ బాయ్.